బయట 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 బయటకు వెళ్దాం. సైడ్ ఉన్నాయి, సైడ్ ఉన్నా బాగుంది. ఓకే అండి, మాజీ సాక్షి అయిపోయిందా పక్క సైట్ వచ్చాను సార్. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క సేవ చేసే అవకాశం రెండోసారి కలిగినందుకు ఆ దేవదేవుడు కలియుగ దైవానికి నా జీవితాంతం సేవ చేసుకునే భాగ్యం కలిగించినందుకు ప్రత్యేకంగా నా యొక్క జీవితం మరి జన్మ ధన్యమైందని చెప్పి భావిస్తూ ఉన్నాను. రెండోసారి బోర్డు ధర్మకర్తల మండలి సభ్యుడిగా నియమించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, సామాన్య భక్తులకు పెద్దపీట వేసే విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు తెలుగు రాష్ట్రాలు ఏ విధంగానైతే టీటీడీ సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందో అదేవిధంగా కొనసాగించేదానికోసం మా వంతు ప్రయత్నం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా మేము కోరేది, ఈరోజు బర్డ్స్ హాస్పిటల్ నిరుపేదలకు మోకాలు ఆపరేషన్కు పెద్ద ఎత్తున చేస్తూ ఉంది, కానీ తెలంగాణ నుంచి వచ్చే పేషెంట్స్ని ఆరోగ్యశ్రీలో చేర్చకపోవడం వల్ల బర్డ్స్ హాస్పిటల్ మీద భారం అవుతుంది. అందుకనే తెలంగాణ ప్రభుత్వం కూడా ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దృష్టిలో రాష్ట్రాలు కాదు భక్తులే ముఖ్యమైనప్పుడు తెలుగు ప్రజలందరి యొక్క సంక్షేమం కోసం టీటీడీ చేస్తున్న కార్యక్రమాలకు తెలంగాణ ప్రభుత్వం కూడా బర్డ్స్ హాస్పిటల్లో ఎవరైతే మోకాలు ఆపరేషన్ కానీ ఇతరత్ర ఆపరేషన్ చేసుకుంటున్నారో ఆరోగ్యశ్రీ సేవలను తెలంగాణ ప్రభుత్వం బర్డ్స్ హాస్పిటల్కి చేసే విధంగా చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని కూడా కోరడం జరుగుతుంది. వారు కూడా అందుకు సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా మరి ముఖ్యమంత్రి గారిని, తెలంగాణ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలు అయినా కూడా టీటీడీ ఎక్కడ వివక్షత లేకుండా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొనసాగించినట్టుగానే సేవా కార్యక్రమాలు కొనసాగిస్తుంది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం కూడా టీటీడీకి సంబంధించిన అన్ని విషయాల్లో కూడా అదే రకంగా సహకరించే విధంగా మా ప్రయత్నం చేయడం జరుగుతుంది. బోర్డుకు కూడా తెలంగాణ ప్రభుత్వం సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.